నమస్తే, వెల్కమ్ టు లీడర్ ప్రోగ్రామ్. మనతో పాటు ఉన్న లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. కుటుంబ సమేతంగా వైఫ్ తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతూ ఉన్నారు. సో ప్రచారం పట్ల, అలాగే విజయ అవకాశాల పట్ల ఆయన ఏం చెబుతూ ఉన్నారు, ఆయన శ్రీమతి ఏం చెబుతున్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. హనుమంతరావు గారు నమస్కారం అండి. సో ముందుగా లేడీస్ తో స్టార్ట్ చేద్దాం. వాణి గారు, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి, అంతా పాజిటివ్ ఉంది. ఎక్కడ పోయినా కూడా అందరూ మేము కార్కే ఇస్తాం, కేసీఆర్ గారికి ఇస్తాం, మైనంపల్లికి ఇస్తాం అని అంటారు. అది చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉందండి. మహిళల నుంచి, యూత్ నుంచి ఎట్లా స్పందన వస్తాం? చాలా మైనంపల్లి హనుమంతరావు గారు యూత్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు, మహిళలకు కూడా ఉంటారు. మళ్ళీ కేసీఆర్ గారు కూడా షీ టీమ్స్ అట్లాంటివి పెట్టారు కదా, మహిళలకు మళ్ళీ ఆసరా పెన్షన్స్ అని అటువంటివి ఉన్నాయి కాబట్టి, మరి షాదీ ముబారక్ అటువంటివన్నీ కాబట్టి అందరూ చాలా ఇంప్రెస్ అయిపోయినారు ఆ పథకాలకి. కాబట్టి అంతా మా వెంటనే ఉన్నారు. నేను గల్లీ గల్లీకి ఇల్లుకి తిరుగుతుంటే కూడా వాళ్ళ నుంచి మంచి స్పందన, అంటే ఇంకా వాళ్ళు ఆప్యాయంగా పలకరించి అట్లా చేస్తున్నారు. కాబట్టి మంచి బ్రహ్మాండమైన మెజారిటీ తోని గెలుపొందుతామని. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం హామీ ఇస్తున్నారు మైనంపల్లి తరపు నుంచి? కోరుకోవడం అంటే పాపం వాళ్ళది ఏం లేదు, కానీ కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి బాగాలేదు, కొంచెం అక్కడక్కడ రోడ్స్ బాగాలేవు. నీ కూడా ఆర్డర్స్ అవన్నీ పెట్టినారు, అన్ని కూడా అయినాయి, కానీ ఈ కోడ్ వలన కొంచెం డిలే అవుతుంది. కాబట్టి ఫస్ట్ టేకప్ చేసేది ఏంటంటే మేము డ్రైనేజ్ వ్యవస్థనే టేకప్ చేయాలని అనుకుంటున్నాము, ఎందుకంటే దానివల్ల పాపం అందరికీ చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంది. అది ఫస్ట్ టేకప్ చేస్తాం అదే అని. హనుమంతరావు గారు, సో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సెగ్మెంట్ లో తిరుగుతూ ఉన్నారు, సో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏ సెగ్మెంట్ లో మీకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనుకుంటున్నారు? అంటే ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ది ఒకటి, అది ఎందుకంటే హార్డ్లీ 4.5 ఇయర్స్ అయింది. సీఎం గారు అన్ని పథకాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ కూడా మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం, విదిన్ 5 ఇయర్స్ లోగా పేదవారికి తప్పకుండా ప్రతి పేదవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష ఏంటంటే గుడిచెల్లేని నగరం కావాలనేది గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ తప్పకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా తయారు కాబోతా ఉంది. ఇక్కడ ఏదైతే ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్, ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా సాల్వ్ చేస్తాం. మంచినీటికి సంబంధించి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి మల్కాజ్గిరికి సంబంధించి, దానికి ఎట్లాంటి కార్యాచరణ రూపొందించి? మంచినీటి సమస్య ఏంటంటే ప్రతి లేన్స్ లో కూడా వాటర్ లైన్స్ అవుతా ఉన్నాయి, ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇవ్వబోతా ఉన్నాం. కొన్ని ఇబ్బందులు, రాక్స్ రావడం, మధ్యలో పని ఆపేయడం అలాంటివి ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి విదిన్ నో టైం. హార్డ్లీ 4-5 మంత్స్ లో లేని వారికి, ఉన్న వారికి అందరికి కూడా 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ వాటర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నాట్ ఓన్లీ ఇయర్, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విదిన్ 6 మంత్స్ లో కంప్లీట్ కాబోతుంది. స్థానిక లీడర్స్ నుంచి, స్థానిక మీ క్యాడర్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ అందుతుంది, ఎట్లా సపోర్ట్ చేస్తారు? ముఖ్యంగా గమనించాలి, వీ హావ్ ఎక్సలెంట్ క్యాడర్, చాలా చక్కటి పటిష్టమైన క్యాడర్ మరి టీఆర్ఎస్ పార్టీకి ఉండడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా అందరూ కూడా ఇక్కడ నాట్ ఓన్లీ ఒక డివిజన్ అని కాదు, ప్రతి 9 డివిజన్స్ లో కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. వారందరినీ కూడా నా కడుపులో పెట్టుకొని కాపాడుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంటి మాస్ ఫాలోయింగ్, ఏంటి హనుమంతరావు గారికి హనుమంతన్న హనుమంతన్న అంటూ ఇంత మాస్ ఫాలోయింగ్? ఉదయం లెగో గానీ ఇంటి దగ్గర పెద్ద క్రౌడ్, ఏం కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఏంటంటే మై ఇన్లాస్ ఇస్ ఫ్రమ్ నిజామాబాద్ అండి. 1997లో నాకు మ్యారేజ్ అయింది, హ్యావ్ 2 కిడ్స్. మై ఎల్డర్ సన్ ఈస్ డూయింగ్ హిస్ మెడిసిన్ ఇన్ మెడ్ సిటీ, 3rd ఇయర్. చిన్నవాడు 11 చదువుతా ఉన్నాడు. నేను ఐఎమ్ నేటివ్ ఆఫ్ అల్వాల్. మా గ్రాండ్ ఫాదర్ గారు 79 వరకు ఈ వాజ్ పంచాయత్ ప్రెసిడెంట్, ఈ వాజ్ ఎంఈఎస్ గ్రేడ్ 1 కాంట్రాక్టర్. వారి టైంలోనే, వారి హయాంలోనే మాంజీరా వాటర్ తీసుకురావడం జరిగింది అల్వాల్కు 79స్లో. అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకోటి మళ్ళీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, అవి కూడా డొనేటెడ్ మై వై గ్రాండ్ ఫాదర్. ఇదే కాకుండా నేను నిజామాబాద్ వెళ్ళేటప్పుడు షేగుంట, అంటే ఆఫ్టర్ తూప్రాన్ షేగుంట వస్తుంది, ఆ షేగుంట మండల్ హెడ్ క్వార్టర్స్లో ½ కిలోమీటర్ నుంచి కూడా మహిళా సోదరి మనులు బిందెల్లో నీళ్లు తీసుకురావడం నేను చూశాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్ పెడితే బాగుంటుందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఒక స్వచ్ఛంద సేవా సమితి స్థాపించి ఒక మంచినీటి ట్యాంకర్ పెట్టాను. పాలిటిక్స్లోకి రాకముందు మంచినీటి ట్యాంకర్ పెడితే మాది ఏంటంటే పాతిల్లు అల్వాల్ రైల్వే స్టేషన్ హార్డ్లీ 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. మార్నింగ్ అక్కడ షేగుంటలో ట్రైన్ ఎక్కి మార్నింగ్ బై 7 o'clock మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి మా విలేజ్లో కూడా
మంచినీటి ఎద్దడి ఉంది, మంచినీటి సమస్య ఉంది, మాకు కూడా ట్యాంకర్ కావాలని చెప్పి చెప్తే మళ్ళీ ఇంకో ట్యాంకర్ యాడ్ చేశాను. ఇంకా అది రొటీన్ ప్రాసెస్ అయిపోయింది, ఆపలేకపోయాను. ఇంకా వేరే వేరే గ్రామాల నుంచి నన్ను అప్రోచ్ కావడం, మళ్ళీ 1x1 25 వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేశాను. ఆ 25 వాటర్ ట్యాంకర్స్తో ఆగలేదు, ఇంకా ఇతర మండలాల నుంచి కూడా నా దగ్గరికి రావటం ప్రారంభించారు. వచ్చి మా దగ్గర మంచినీటి సమస్య ఉందంటే ఈ 25 వాటర్ ట్యాంకర్స్ సరిపోలేదు. ఇంకా ఐ స్టార్టెడ్ డ్రిల్లింగ్ బోర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, ఆల్మోస్ట్ 200 విలేజెస్లో ప్రతి విలేజ్లో 5 బోర్లు 10 బోర్లు 5 బోర్లు 10 బోర్లు 2000 బోర్లు నేను వేయించడం జరిగింది నా సొంత డబ్బులతో. అవన్నీ వేయించిందే కాకుండా 2000 మోటార్స్, 500 మినీ ట్యాంక్స్, ఇంకా దీంతో స్టాప్ కాలేదు. అంటే డే బై డే ఏంటంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్, అంటే లైక్ వాళ్ళు చెప్పడము అయ్యో చాలా హనుమంతరావు చాలా మంచోడు అంటే దానికి ఇంకా నేను నాకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది. అయ్యో సోషల్ సర్వీస్ చేస్తే బ్లెస్సింగ్స్ ఉంటాయని. మళ్ళీ నేను ఏ బిజినెస్ చేసినా కూడా ఓ 1 లాక్ సంపాదిస్తే 95,000 ఖర్చు పెట్టి ఆ 5,000 ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే ఇట్ హాస్ బికమ్ మోర్ దెన్ 1 లాక్. నేను అది చూశాను, మంచి పని చేస్తే ఇంత అంటే మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఏ పని చేసినా సక్సెస్ అవుతా ఉంది, మంచి కోరుతా ఉన్నారని. అంటే ఐ కీప్ కంటిన్యూ, ఎవరికి ఏం ఆపద వచ్చినా కూడా హాస్పిటల్స్, బైపాస్ సర్జరీస్, లైక్ క్యాటరేట్ ఆపరేషన్స్, 2000 క్యాటరేట్ ఆపరేషన్స్ చేయించాను. ఓ 20,000 స్పెక్టికల్స్ ఇచ్చాను నేను, ఐ క్యాంప్స్ పెట్టి హెల్త్ క్యాంప్స్ పెట్టాను, ఆర్గన్ డొనేషన్ క్యాంప్స్, అంటే డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ. తూప్రా నుంచి హార్డ్లీ 10 కిలోమీటర్స్ దూరంలో రామాయపల్లి విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ నుంచి మరి నా దగ్గరికి రావటం జరిగింది. వచ్చి మా ఊర్లో అపిటైటిస్ బి అంటే వైట్ జాండీస్, తెల్ల పసకలు వస్తూ ఉన్నాయి, చాలామంది చనిపోతూ ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ తెల్ల పసకలు ఏంటంటే వైట్ జాండీస్, అపిటైటిస్ బి 0 to 70 ఇయర్స్ ఎవరికైనా రావచ్చు. ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, 3 డోసెస్ తీసుకోవాలి. అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అపిటైటిస్ బి వ్యాక్సినేషన్స్, 250 రూపీస్ పర్ డోస్. 3 డోసెస్ కూడా 1500 మందికి అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను అందరికి కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా నాకు రావడం జరిగింది. 1 ఈజ్ యునాస్కో అవార్డ్, అండ్ అదర్ 1 అమెరికాలో సెనేట్ హౌస్లో వాషింగ్టన్ డీసీలో సెనేటర్స్ హాస్ ఫెలిసిటేటెడ్ ఫర్ మై బెస్ట్ సర్వీసెస్. అయితే ఇలాంటి కార్యక్రమాల వలన ఇంకా నేను ఐ కీప్ కంటిన్యూ, ఇంకా సోషల్ యాక్టివిటీస్లో నేను చాలా అంటే మీడియాకు కూడా ఇచ్చేవాని కాదు, తర్వాత తర్వాత స్ప్రెడ్ అయింది. ఇంకా హనుమంతరావు చాలా సోషల్ మౌత్ పబ్లిసిటీ, మౌత్ టు మౌత్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ ట్రూ. మల్కాజ్ గిరి విషయానికి వచ్చినట్లయితే ఒక సింధీ కాలనీ ఉంది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి అండి, గ్రేటర్ హైదరాబాద్ అంటేనే ఇట్స్ అ మినీ ఇండియా. ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు సీఎం గారు ఎన్నికలకు మునుపు, దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఒక అపో ఉండే, అంటే మన అభద్రత బాగుండే, అంటే ఈ ప్రభుత్వం వచ్చినట్టయితే, తెలంగాణ రాష్ట్రం మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టయితే నెక్సలిజం పెరుగుతుంది, మరి కరెంట్ తీగల్లో బట్టలు ఆరేసుకుంటాం తప్ప ఇంకోటి పనికిరాదు, ఇక్కడ ఇబ్బందులు పాలవుతారు, ప్రజల్ని హ్యాపీగా ఉండనివ్వరని. వీ హావ్ ప్రూవ్డ్ ఇట్. ఎందుకంటే ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రిని దించాలన్నా కూడా కమ్యూనల్ రైట్స్ తెచ్చేవాళ్ళు, కమ్యూనల్ రైట్స్ తెచ్చి ఆ ముఖ్యమంత్రిని దించేవారు. ఈరోజు ఈ 4.5 ఇయర్స్లో వీ అప్రూవ్డ్, అంటే శాంతికి మరో పేరు, శాంతికి మరో పేరు తెలంగాణ రాష్ట్రం అనే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ ఈజ్ ఎక్సలెంట్. ఇక్కడ ఎక్కడ లేని విధంగా గుజరాత్ గల్లీ ఉంది, సింధీ కాలనీ ఉంది, అదేవిధంగా బాంబే కాలనీ ఉంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశాం. ఇక్కడ నివసించే వారందరూ కూడా తెలంగాణ బిడ్డలేని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు 100% దాంతోనే మాకు 99 సీట్స్ వచ్చాయి. అందుకే నేను అదే చెప్తా ఉన్నాను, ప్రతిపక్షాలకు కూడా వాళ్ళు రాజకీయాల కోసం విమర్శిస్తారు, దట్స్ వెల్ అండ్ గుడ్, కానీ ఇవన్నీ మానుకోండి, ఎందుకు మాకు అవకాశం ఇవ్వండి, వీఆర్ డూయింగ్ ఆ బెస్ట్. ఈ గౌరవ ముఖ్యమంత్రి లాగా ఈజ్ అ యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్, దెర్ ఇస్ నో ఎగ్జాజిరేషన్ అబౌట్ ఇట్, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడో, ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాడు. ఈరోజు గ్రేట్ హైదరాబాద్ కూడా గుడిచెల్లేని నగరం చేయాలని చెప్పే ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ఎన్నో ఇబ్బందులు, డబుల్ బెడ్రూమ్ గురించి మిలిటరీ వారిని కూడా మరి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడ మీకు ఎక్కడైతే ఈ వాల్యూ కట్టిస్తాం, బయట మీకు దీని వాల్యూ ప్రకారం మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఒప్పుకుంటున్నారు, ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఏదైమైనప్పటికీ కూడా తప్పకుండా వారిని ఒప్పిస్తాం. ఇప్పుడు బీజేపీ వారు ఉన్నారు, పోయి ఒప్పియమనండి. వారు ఏం పని చేస్తున్నారు, గేట్లు ఏమి ఏది కూడా మాకు ఆల్మోస్ట్ కేటీఆర్ గారు 15 టైమ్స్ వెళ్ళారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు 20 సార్లు వెళ్ళారు ఢిల్లీకి. అక్కడ ఓకే అంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీ ఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు నిద్రపోం. నేను ఎందుకంటే ఒక మా అర్జెంట్ బస్తీకి వెళ్ళాం మేము, నేను మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరం వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఇక్కడ అన్ని ఇబ్బందికరంగా ఉంది, కొన్ని లేన్స్లో బైక్ కూడా పోదు, మీకు డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, లెవెల్స్ బాగలేవు, రోడ్స్ బాగలేవు,
ఇవన్నీ కూడా మీరు మీకు డబుల్ బెడ్రూమ్ ఉంటే దాని డబ్బులు మీకు మా ప్రభుత్వం కట్టిస్తుంది. మీరు వెకేట్ చేసిస్తే టోటల్ గా దీన్ని బ్రహ్మాండంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్స్ ఒక మోడల్ కాలనీ తయారు చేసి మీకు అదేవిధంగా వేరే వారికి డబుల్ బెడ్రూమ్ లేని వారు అందరు కట్టిస్తామంటే ఓకే అంటున్నారు. మార్నింగ్ వెళ్ళగానే లేదు లేదు మేము వెకేట్ చేయం, మా నాన్నమ్మ ఒప్పుకోవట్లేదు, మా తాతగారు ఒప్పుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. అంటే సెంటిమెంట్తో కూడుకుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా ఎవరికైతే స్థలం లేదో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వబడుతుంది. ఎవరికైతే స్థలం ఉందో వారికి వెంటనే అంటే కొన్ని ఇప్పుడు ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మా అర్జున్ బస్తి అన్నాను, వాళ్ళు వెకేట్ మేము మాకు ఇక్కడనే ఉంటామంటున్నారు, అక్కడ కొన్ని ఉండే పరిస్థితి లేదు. అలాంటి వారికి ఏంటంటే వెంటనే 8 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. మీరు మీ సొంతంగా కట్టుకోవచ్చని చెప్పి అవుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. హనుమంతరావుకి ఎందుకు ఓటు వేయాలి మల్కాజ్గిరి ప్రజలు, ఏం చెప్పి మీరు ఓటు అడుగుతున్నారు? నేను ఒకటే అండి, నా సేవా కార్యక్రమాల వలన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేను చాలా బ్రహ్మాండంగా చేశాను. నేను అపోజిషన్ లో ఉన్నప్పటికీ ఈరోజు రూలింగ్ లో ఉన్నాను కాబట్టి నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ లో 24 నియోజకవర్గాలు ఉంటాయి. 24 నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ అండ్ క్లీన్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా దోమలమయం. నేను ముఖ్యంగా ఈ 78 డేస్ నుంచి హార్డ్లీ 650 కాలనీస్ ను నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళతో డైరెక్ట్ వెళ్ళి మీటింగ్స్ పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మళ్ళీ నేను జవాబు ఇవ్వడం జరిగింది. నేను అక్కడ గమనించింది ఏంటంటే ఎక్కడైతే కాలనీ కమిటీస్ యాక్టివ్గా ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ జరిగింది. నేను ముఖ్యంగా ఏంటంటే కాలనీ కమిటీస్ ను స్ట్రెంగ్తన్ చేస్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 10,000 పీపుల్ ను పిలిచి వారి అడ్వైజర్స్ తీసుకొని వారి సజెషన్స్ తీసుకొని ముందుకెళ్తాను. కాలనీ కమిటీస్ ఎక్కడైతే వీక్ ఉన్నాయో వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాలనీ కమిటీస్ లో కూడా పోటీ పెట్టే విధంగా ఆ విధంగా నేను ముందుకు పోయి విదిన్ 5 ఇయర్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నెక్స్ట్ ఎన్నికల్లో నేను తిరగకుండానే ప్రజలు ఓట్లేసే విధంగా ఐఎమ్ గోయింగ్ టు వర్క్. నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే రేపు పని చేయని వారు నా పని తీరును చూసి భయపడి రాజకీయాలు వదిలిపెట్టే విధంగా నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అది మైనంపల్లి హనుమంతరావు గారు చెబుతూ ఉన్నారు, అధికారంలో లేకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నేను అభివృద్ధి చేశాను, అలాంటిది ఒకసారి అధికారంలోకి వస్తే నేను ఎలాంటి అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తాను, అపోజిషన్ వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా నా అభివృద్ధి ఉంటుంది అంటూ మైనంపల్లి చెబుతూ ఉన్నారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం.